రామారావు గారు ఆ మానవుడు తలపెట్టినటువంటి మార్పు కోసం వ్యవస్థ మార్పు కోసం చేసినటువంటి యుద్ధంలో రథసారథిగా ఉన్న మహానాయకుడు హరికృష్ణ గారని సందర్భంగానే తెలియజేస్తాను. అంతేకాదు ఆనాడున్నటువంటి రోడ్లు గుంతల రోడ్లు అసలు ఏ ఒక్క వెహికల్ కూడా సక్రమంగా పోయే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా సుమారు కొన్ని వేల కిలోమీటర్లు రథాన్ని నడిపించి అన్నగారి విజయానికి తెలుగుదేశం పార్టీ విజయానికి కారకుడైనటువంటి నాయకుడు హరికృష్ణ గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఏ యుద్ధానికైనా రథసారథి కావాలి, ఆ రథసారథే హరికృష్ణ గారని కూడా ఈ సందర్భంగా నేను చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే మేమంతా ఇవాళ ఎమ్మెల్యేలం కాగలిగాం, మంత్రులం కాగలిగాం, వేల మంది కాగలిగారు. కారణం ఎన్టీ రామారావు గారు వారి బాటలో ఆ యుద్ధంలో రథసారథిగా ఉండి ఆయనకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి ఆయనకు పరిచర్యలు చేసి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉరూరు తిరగగలిగి ఆయనను అన్ని రకాలుగా మెప్పించగలిగినటువంటి నాయకుడు హరికృష్ణ గారు ఇవాళ వారు మరణించడం అనేది చాలా బాధాకరం. వాస్తవంగా ఆయన మరి ఈ ఏజ్లో మరి నడపాల్సి లేకుండే ఏ మానసిక ఒత్తిడిలో ఉన్నాడో బాబు, ఏ దురదృష్టం ఏంటో ఆడిందో, ఏ పరిస్థితులు ఆయనను ఆ విధంగా నడిపించిందో. ఇవాళ అందరినీ కూడా దుఃఖసాగరంలో ముంచినటువంటి పరిస్థితి అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక దళితుడిగా ఈ కుటుంబం అంటే నాకు ప్రాణం. వాస్తవంగా హరికృష్ణ ఒక్కడే ధైర్యంగా రాజకీయాల్లో ముందుకు పోగలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవటం చాలా బాధాకరమని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా మరి ఈ మధ్య కాలంలోనే కుమారుడు కూడా మరణించాడు. ఇవాళ అదే బాధతోని కూడా ఉండి ఉంటాడు. రాజకీయాల్లో కూడా ఆయన కొంచెం వెనుకకు జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. అన్ని ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మానసిక ఒత్తిడి కూడా ఆయన ఉన్నదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎన్నోసార్లు కలిసాం, ఎన్నోసార్లు మాట్లాడుకుంటే అవన్నీ కూడా గుర్తుకొస్తా ఉంటే బాధిస్తాం. ఏదేమైనా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబం శోక సముద్రంలో ఉన్నది, భగవంతుడు వారిని ఆదుకోవాలని సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నందమూరి హరికృష్ణ మరణం తెలుగు జాతిని దిగ్భ్రాంతిపరిచే సంఘటన అని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరిలోనూ హరికృష్ణకే నిమ్మకూరు గ్రామంతో అనుబంధం ఎక్కువని అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ పేరుతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పడింది అంటే అందుకు హరికృష్ణ ఎంపీ నిధులే కారణమని గుర్తు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుడు హరికృష్ణ రామారావు గారు తన పుత్రుల్లో ఎక్కువగా అభిమానించింది, తన వెంట తిప్పుకుంది హరికృష్ణ గారిని.
నేను ఎన్టీ రామారావుకి అసలుగా చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఆయన శ్రీకృష్ణ అవతారం సినిమాలో కృష్ణ పాత్రతో హరికృష్ణ గారిని రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర సమైక్య కోసం తన బలాన్ని సమప్రాయంగా ఇటీవల కాలంలో మన కోడూరు మండలం నర్సాపురం గ్రామంలో కొన్ని సిమెంట్ రోడ్ల నిర్మాణానికి హరికృష్ణ గారు రాజ్యసభ నిధులు ఇవ్వటం జరిగింది. వాటి ప్రారంభోత్సవం వారిని కలవటం జరిగింది. అంతపురం వచ్చిన పర్యాలు ఇచ్చినప్పుడు కూడా నర్సాపురం వచ్చినప్పుడు చాలా విషయాలు వారితో పంచుకోవడం జరిగింది. ఉన్న కొద్దిసేపు నాకు అర్థమైంది ఏంటంటే పోరాటం ఆయన నిర్మమాటంగా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి, ఎటువంటి దాపరకాలు లేని మనస్తత్వం. ఆ తర్వాత నేను పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది నిర్మాణం పూర్తి కాకుండా ఉండటం, దానికి ప్రభుత్వం తర్వాత నిధులు కేటాయించిన నేపథ్యంలో హరికృష్ణ గారు తన పదవికి దిగిపోయే ముందు దాని నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ కూడా తన రాజ్యసభ సభ్యత్వం నుంచి ఇవ్వటం, సినీ రంగ వారసులు లభించడం ఆయన అభిమానం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన చైతన్య రథానికి సారథిగా హరికృష్ణ గారు ప్రారంభించారు. వెంటనే వేల మైళ్ళు దూరం తన వాహనంలో ఆయన తిప్పి ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రచారం చేయించారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. పశు వైద్యశాల నందమూరి తారక రామారావు పేరుతో తెలిసిందంటే దానికి హరికృష్ణ గారి యొక్క నిధులే కారణం అని చెప్పి మాత్రం చెప్పచ్చు. ఆ విషయాన్ని నేను నరసింహపురం గ్రామంలో జరిగిన సభలో చెప్పి వారికి నేను కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విషయాలు చాలామంది